Hi friends, how are you all of you? ఈ రోజు నేను హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్ చూపించబోతున్నాను. ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ మీకు ఎలా చేయాలో ఐడియా కోసం నేను చేసిన వాటిలో కొన్నిటిని మీకు చూపిస్తున్నాను. చాలా వరకు అన్నీ కూడా ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్తోనే చేశాను. సో మీ దగ్గర ఏమైనా పాత పెళ్లి కార్డులు, శుభలేఖలు ఉంటే వాటి డిజైన్ బట్టి మీరు ఎలా చేయాలో ఒక ఐడియా కోసం వీటిని చూపిస్తున్నాను. ఇది నేను చార్ట్ పేపర్తో తయారు చేశాను. వీటిల్లో లెటర్స్, ఫ్లవర్స్, పిక్చర్స్ అన్నీ పాత మ్యాగజైన్స్, క్యాలెండర్స్, గ్రీటింగ్ కార్డ్స్ నుంచి కట్ చేసి అతికించాను. ఇది నేను క్విల్లింగ్ పేపర్తో చేశాను. ఈ గ్రీటింగ్స్ అన్నిట్లో వాడిన లెటర్స్, మ్యాగజైన్స్, క్యాలెండర్స్లో కట్ చేసినవేనండి ఆల్మోస్ట్. ఈ కార్డులో వాడిన కలర్స్ మాత్రం నేను వాటర్ కలర్స్ యూస్ చేశానండి. మీరు గ్లిట్టర్ కలర్స్ వాడితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. అదే కాకుండా కుందన్స్, చమ్కీలు, స్టిక్కర్స్ అందుబాటులో ఉంటున్నాయి ఇప్పుడు మార్కెట్లో మనకి, అలాంటివి కూడా యూస్ చేయొచ్చు. ఇది పేపర్ పైన డిజైన్ వేసి సూదితో ఆ డిజైన్ పైన రంధ్రాలు పొడిచాను. తర్వాత సిల్క్ థ్రెడ్తో ఆ హోల్స్ నుంచి దారంతో కుట్టాను. కంప్లీట్ అయ్యాక మనం ఏ కార్డ్ అయితే వాడుతున్నామో ఆ గ్రీటింగ్ కార్డ్ పైన దీన్ని అతికించాలి. ఇది నేను చార్ట్ పేపర్తో తయారు చేశాను. పైన పేపర్ పైన ఫ్లవర్స్ వేసి ఆ ఫ్లవర్ షేప్స్ కట్ చేసి ఈ గ్రీటింగ్ పైన అతికించాను. ఈ కార్డ్ కూడా చార్ట్ పేపర్తో తయారు చేశాను. మనకి నచ్చిన వారికి స్వయంగా మన చేతితో గ్రీటింగ్ చేసి ఇస్తే మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది. అవతలి వారికి కూడా మన అభిమానం అర్థమవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్.